హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెల్లుల్లి పొట్టుతో ఒక మంచి క్రాఫ్ట్ని అయితే చేసేద్దాం. దీనికోసం కొంచెం పెద్దగా ఉండే వెల్లుల్లిపాయలు తీసుకొని వాటి పొట్టును ఎలా తీసుకోవాలి జాగ్రత్తగా, ఇలా పైన ఉన్న పొట్టు మొత్తం ఒలిచేసుకోవాలి. ఇంకా మధ్యలో ఉన్న ఈ మోటుకను కూడా తీసుకోవాలి. ఇప్పుడు పలుచగా ఉండే కార్డ్బోర్డుని కానీ లేదంటే ఒక పాత వెడ్డింగ్ కార్డుని కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి పొట్టుని ఇలా చిన్న చిన్న ఆకుల్లాగా కట్ చేసుకోవాలి. పువ్వులకి రేకులు ఎలా ఉంటాయో అలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక 5 తయారు చేసుకుంటున్నాను. ఒక పువ్వుకి 5 రేకులు ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ రేకుల్ని ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని అతికించుకోవాలి. ఫెవికాల్తో ఈజీగా అతుక్కుంటాయి. ఇలా 5 ఇలా ఫ్లవర్లాగా వచ్చేటట్టుగా అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా 5 అతికించుకున్న తర్వాత మిడిల్లో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఫెవికాల్ అప్లై చేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఈ మోటుకని మిడిల్లో అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే వెంటనే అతుక్కుంటాయి. ఇటువంటివి మరికొన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని కాసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. ఇక్కడ మిడిల్లో సర్కిల్స్ అనేవి ఒక చిన్న బ్యాంగిల్ పెట్టుకొని గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దానిపైన కొన్ని ఆకులు కూడా గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిజర్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడు పెయింట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటున్నాను పాట్కి. మీకు ఈ కలర్ నచ్చకపోతే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. అదేవిధంగా పైన ఉన్న ఆకులకి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కలర్స్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ముందు వేసుకున్న కలర్స్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత దానిపైన ఇలా గోల్డ్ కలర్తో లైన్స్ వేసుకోవాలి ఆకులకి. ఇక్కడ గోల్డ్ కలర్ కాకుండా వైట్ కలర్ యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలర్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఈ సర్కిల్స్కి ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని అతికించేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో మనం ఎన్ని సర్కిల్స్ అయితే గీసుకున్నామో అన్ని ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలి. తర్వాత మీకు డౌట్ రావచ్చు ఇవి కొన్ని రోజులకి పాడైపోతాయేమోనని, అదేం ఉండదండి. మనకి కంపల్సరిగా ఒక 2 వరకు అయినా సరే ఇవి పాడవకుండా అలానే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.